ఈరోజు నేను మీకోసం వంకాయ అల్లం కారం చేస్తున్నాను కదా, దానికి కావాల్సిన పదార్థాలతో సిద్ధంగా ఉన్నాను. అండ్ వంటకాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇదేంటంటే నిల్వ కారపొడి కాదు, మీరు ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటారో ఒక వారం లోపు చక్కగా తినేసేయండి, అప్పటి వరకు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత నుంచి మాత్రం నిల్వ ఉండే ఛాన్సెస్ లేవు. సో అది మాత్రం గుర్తుపెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. కొద్దిగా సరిపోతుంది. కారపొడికి ఎప్పుడైనా కూడా మనం ఎక్కువగా వాడుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువగా నూనె ఎందుకు వాడతాము, ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేయాలన్నా లేదు అనుకుంటే కూరల్లోనూ నాన్ వెజ్ ఐటమ్స్లోనూ అలా వాడుతూ ఉంటాం కదా. కానీ ఇలా కారపొడులకు మాత్రం ఎక్కువగా వాడరు. కొంతమంది ఏంటంటే నూనె వాడకుండా కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. పోపు దినుసులు వేసుకోవాలి, కొన్ని పోపు దినుసులు, ఆ తర్వాత అల్లం ముక్కలు. అల్లం ముక్కలు ఎక్కువనే వేసుకోవాలి. ఇందులోనే ఎండు మిరపకాయలు కూడా వేస్తున్నాను. సో కొంచెం కారకారంగా ఉండాలి, పైగా వంకాయ కాబట్టి వంకాయ చాలామంది ఫేవరెట్. ఎందుకంటే వంకాయ మసాలా వంకాయ లేదు అంటే వంకాయతో ఏదైనా బజ్జీలు చేస్తూ ఉంటారు, టమాటా బజ్జీ ఎలా అయితే చేస్తూ ఉంటారో మోస్ట్లీ రాజమండ్రిలో చాలా ఫేమస్. వంకాయతో చక్కగా బజ్జీ చేసేసి దాంతోనే పెడితే కింద పప్పు అలా చేస్తుంటారు కదా, అలా చాలా బాగుంటుంది. సో అలాంటి ఫేవరెట్ వంకాయతో ఇలా కారపొడి కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కారం వేసేసాను కదా ఎండు మిరపకాయలు, ఇప్పుడు ఇందులో ధనియాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు. ఇందులోనే వంకాయలు వేసేసి వేయించుకుంటాను. కాకపోతే నేను ఎప్పుడైతే వంకాయలు ఇప్పటి వరకు మనం ఏ కూర చేసుకున్నా లేదంటే ఫ్రై చేసినా కూడా ఎక్కువగా నూనె వేస్తుంటాం, కానీ ఇందులో మాత్రం చాలా తక్కువ నూనె వాడి చక్కగా కారం పొడి చేసుకోవాలి. అండ్ వంకాయని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని నీళ్ళలో వేసుకున్నాను. ఇంకా మీకు తెలిసింది కదా, వంకాయలు కట్ చేసి పక్కన పెట్టేసామనుకోండి కాస్త నల్లగా అయిపోతూ ఉంటుంది, అందుకని నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే వంకాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వంకాయతో కారం చేసుకునే టైంలో వంకాయల్ని ఎంత చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఇంకా తొందరగా ఉడికిపోతూ ఉంటుంది అండ్ చాలా బెటర్ కూడా, మనకి ఎక్కువ టైం పట్టదు. ఆ ఆవిరికి కొంచెం ఆ వేడికి కూడా చక్కగా ఉడికిపోతూ ఉంటుంది. నేను నార్మల్లీ నల్ల వంకాయలు తీసుకున్నాను కదా, మనకు పచ్చడి చేసుకోవడానికి పెద్ద వంకాయ ఉంటుంది, ఎగ్ ప్లాంట్ అంటారు, సో అదన్నా తీసుకోవచ్చు, లేదు అంటే తెల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చు. బట్ నాకు మాత్రం నల్ల వంకాయలు చాలా ఎక్కువగా ఇష్టం కాబట్టి ఎందుకో ఆ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నల్ల వంకాయలతో చేస్తున్నాను. సో మీరు కూడా అదే ప్రాసెస్ చేయండి. అండ్ అప్పుడప్పుడు ఇలా వెజిటబుల్స్ని నేను ఎలా అయితే కట్ చేసి కారం చేస్తున్నానో మీరు వెజిటబుల్స్ని రిప్లేస్ చేసినా కూడా పర్లేదు. సో అల్లం ఫ్లేవర్ బదులుగా వెల్లుల్లి ఫ్లేవర్, ఇక్కడ నేను వంకాయ బదులుగా మీరు క్యాప్సికమ్, అలా కూడా చక్కగా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇంట్లో సేమ్ రొటీన్గా అదే తింటూ ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది కదా, సో కాస్త టైంపాస్ కోసం కొంచెం వెరైటీ ట్రై చేసినట్టు ఉంటుంది. అఫ్కోర్స్ వర్కౌట్ అయింది అనుకోండి టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు, చాలామంది వంకాయతో చేస్తున్నాం కదా చింతపండు వేస్తారేమో అనుకుంటారు, బట్ ఇందులో నేను చింతపండు వాడట్లేదు. ఆమ్చూర్ పొడి ఉంటుంది కదా, మనం ఎక్కువగా ఏదన్నా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కానివ్వండి, లేదు అనుకుంటే ఫ్రూట్స్, మనం ఫ్రూట్ సాలడ్ చేస్తుంటాం కదా, ఫ్రూట్ సాలడ్లో కొంతమంది పెప్పర్తో తింటారు, కొంతమంది ఇవ్వండి ఆమ్చూర్ పొడి, కొంచెం పుల్ల పుల్లగా తీతిగా బాగుంటుంది. సో కాస్త పులుపు కోసం ఆమ్చూర్ పొడి బెటర్గా ఉంటుంది, సో అందుకని ఆమ్చూర్ పొడి వాడుతున్నాను. మీకు ఆమ్చూర్ వద్దు లేదు స్టోర్లో మేమున్న ప్లేస్లో ఆమ్చూర్ దొరకదు అనుకుంటే మీరు అప్పుడు చింతపండు వాడిన బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు కూడా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను లైట్గా.
లేదు ఇలాగే వేయించుకున్న తర్వాత కారపొడి పట్టుకుంటాం కదా మిక్సీ జార్లో అప్పుడు చక్కగా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు అలాగే కొబ్బరి పొడి ఇవన్నీ కూడా వేస్తాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వంకాయలు అలాగే వీటితో పాటు మసాలాలు అన్నీ కూడా చక్కగా వేయించి పెట్టేసుకున్నాను కాకపోతే వేడివేడిగా ఉంది కదా కాస్త చల్లారిన తర్వాత అప్పుడు కారపొడి పెట్టేస్తాను సో ఈ అల్లం అలాగే వంకాయ ఇవన్నీ కూడా వేయించి పెట్టుకున్నాను కదా ఇది చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని కారపొడి పట్టేయడమే దాట్స్ ఇట్ ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి ఆ తర్వాత కొంచెం ఆమ్చూర్ పొడి కొంచెం పులుపు కోసం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చేస్తాను కారపొడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి మనం ఇంట్లో ఏ కారపొడి చేసుకున్నా కాస్త పొడి పొడిగా ఉంటుంది కదా ఇందులో ఏంటంటే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కొంచెం తడిగా ఉంటుంది లైట్గా మరీ ఎక్కువ కాదు ఇంకా పైనుంచి కొంచెం ఎండు కొబ్బరి పొడి ఉంది కదా లైట్గా స్ప్రింకిల్ చేస్తాను ఇదిగోండి వంకాయతో కారపొడి అందరూ వంకాయతో కూరలు ఫ్రై చేసుకుంటారు కానీ ఇలా కారపొడి చేసుకోవడం మాత్రం చాలా తక్కువ కానీ ఇలా ట్రై చేయండి అటు వంకాయ ఫ్లేవర్తో పాటు అల్లం ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది మరి దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను బట్ దానికన్నా ముందు వంకాయ అల్లం కారంకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరోసారి వంకాయ అల్లం కారంకి కావాల్సిన పదార్థాలు వంకాయ ఒకటి నూనె ఒక టీ స్పూన్ అల్లం 2 టేబుల్ స్పూన్లు ఎండుమిరపకాయలు 4 పోపు దినుసులు 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి 3 టేబుల్ స్పూన్లు కరివేపాకు 3 రెమ్మలు ధనియాలు 1 టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్ వంకాయ అల్లం కారం తయారు చేసే విధానం ముందుగా పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆ తర్వాత పోపు దినుసులు కూడా వేసుకుని అల్లం ముక్కలు ఎండుమిర్చి ధనియాలు కరివేపాకు వేసి కాసేపు వేయించుకున్న తర్వాత అందులో వంకాయ ముక్కలు ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న వంకాయ మిశ్రమం కొబ్బరి తురుము ఆమ్చూర్ పొడి వేసి గ్రైండ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ అల్లం కారం రెడీ